కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు ధరల పెంపుకు నిరసనగా ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. బీజేపీ సర్కార్ పాలనలో దేశంలోని సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుని పెంచిన ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలు బీద ప్రజలకు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? మధ్యతరగతి వాళ్ళంటే ఎట్లనో తెచ్చి నడుపుకుంటారు. కాబట్టి ఈ పెట్రోల్ ధరలైనా డీజిల్ ధరలైనా ఈ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి తగ్గించుకొని సామాన్య ప్రజల గురించి ఆలోచన చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ మరి గ్యాస్ మీద పెట్రోల్ మీద డీజిల్ మీద విపరీతమైన ధరలు తెచ్చి మహిళలకి ఇంట్లో వంట చేసుకునే వాళ్ళకి కూడా షాక్ ఇచ్చినట్టుగా 50 రూపాయలు ప్రతి రోజు ప్రతి ఒక్కసారి 50 రూపాయలు పెంచుతూ మరి ఈ విధంగా పెంచుకోకపోతే ఆఖరికి మళ్ళా కట్టెలు కూడా పొయ్యిలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే మోడీ యొక్క సిస్టమ్ని మనం అందరం వ్యతిరేకిస్తున్నా నిరసనగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో మరి మా పార్టీ అంతా కూడా ఇలా నిరసన తీరాలని చేసి ఇవాళ మహిళలతో ప్రదర్శన చేసి ఇవాళ మన ఎందుకంటే పెంచిన గ్యాస్ ధర ఎప్పుడే తగ్గియాలి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎప్పుడే తగ్గియాలి. ఇది ఒక మాట ఇది విజ్ఞప్తి. రైతుల యొక్క రైతు ధాన్యాన్ని కనుక రెండు పంట ధాన్యాన్ని కనుక పూర్తిగా కొనాలని చెప్పి మరి ఏకీకరంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం గ్రామ పంచాయతీలు మరి మండల ప్రజలు జిల్లా ప్రజలు మరి సెంట్రల్ బ్యాంకులు అన్నీ కూడా తీర్మానాలు చేసి మరి మోడీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఒక కార్యక్రమం విడుదల కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మోడీ గారికి ఇదే విధంగా ఇదే పాటలు పోతే రాబోయే రోజుల్లో ఇంకా సమ్మెను ఉధృతంగా చేసిందని మేమందరం కూడా పదాలను కెక్కించాలని యొక్క ఎండగట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళలకి చేయాల్సిన పని ఎందుకంటే తక్కువ సబ్సిడీ మీద చేయాల్సి దాన్ని రోజు సబ్సిడీ ఎత్తేసుకుంటూ మొత్తం కూడా ధర రోజు 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు పెంచుతూ దాన్ని ఎంత దూరం తీసుకుపోతామో ఎవరికి అర్థం కాదు. కాబట్టి మేము ఇక్కడికైనా ముందు తెచ్చుకొని ప్రభుత్వాలు ప్రజలు మహిళలు అందరూ కూడా ఎదుర్కొనక ముందే కళ్ళు తెరిచి అన్ని పెంచిన ధరలన్నీ కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ పెంచిన ధరలను కూడా తగ్గించాలని చెప్పి ఈ యొక్క సమయాన్ని నిరసనగా తెలియజేస్తున్నాం.